నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్? 4.5 నెలలు దాదాపుగా. మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమి లేదు, ఇది ఈ వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకు సర్క్యులేషన్ లో వెనక మకర రాశి కుంభకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29-13 వరకు అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకు వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతంగా వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది, శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, అది దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సో సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి, వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు. అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని. అండ్ అదేవిధంగా కొన్ని అల్లకల్లోల సంబంధించిన దేశం ఏదైనా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి, ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా? డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. మరి కుంభరాశి వారికి, వారి రాశి నుంచే మకరంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు సార్? ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. కుంభంలో శని వక్రించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. రెండవది, ఈ విద్యా విషయంలో ఎనీథింగ్ రిలేటెడ్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కానీ లేకపోతే అకౌంట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో కానీ రాణించే యోగం ఉంటుంది. వాహనాల మీద వాహన భాగ్యం యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది వీళ్ళకి శని వక్రించినప్పుడు. అంటే వాహన భాగ్య యోగాలు అంటే వాహనం ద్వారా కలిసి రావడము, గృహ నిర్మాణం ద్వారా కలిసి రావడం, కన్స్ట్రక్షన్ ద్వారా కలిసి రావడము. ఏదైనా చూడండి, ఇప్పుడు అందమైన అంటే ఒక్కోసారి క్రియేటివ్ రిలేటెడ్ టీచింగ్స్లో కలిసి రావడం అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ శని వక్రగతి అనేటువంటిది. అదేవిధంగా సంతాన అభివృద్ధి, సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఇక్కడ కలిసి వస్తుంది. అండ్ మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కానీ షార్ట్ టర్మ్ పనికిరాదు. అండ్ ఉద్యోగాలలో పర్టికులర్గా ఇక్కడ శని, ఇక్కడ గురువు నమ్మకం డబుల్ ట్రాన్సిట్ ఉద్యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మూడులో కుజుండి దృష్టి ఉన్నందుకు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అయ్యో నేను అక్కడికి వెళ్ళి మర్చిపోతుంటారు కొంతమంది, వాళ్ళు గుర్తుంటుంది కానీ అక్కడికి వెళ్ళగానే ఏదో భయంతో కొంచెం అదొక్కడు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా పర్టికులర్గా
వ్యాపారాల విషయంలో, ఆన్లైన్లో చేసే వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు. పొరపాటును కూడా ఏదేదో బెట్టింగ్స్ అనే వాటి జోలికి అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ టైంలో పర్టికులర్గా బెట్టింగ్స్ జోలికి వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు. వరల్డ్ కప్ వస్తుంది, జాగ్రత్త తీసుకోండి జరుగుతుంది కాబట్టి. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సిబ్లింగ్ వరుస వాళ్ళతో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ ఇస్తాడు. ఎందుకంటే సిబ్లింగ్ హౌస్లో మార్స్ ఉన్నాడు, కుజుడు సహజంగా సిబ్లింగ్స్ కారకుడు. దాని మీద డిఫరెంట్ ఎనర్జీ ఉండేటువంటి శని దృష్టి పడుతుంది. పోనీ కుజుడు జరిగిపోతాడంటే మూడో స్థానం మీద అదృష్టం అలాగే ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందని అనుకోవచ్చు సార్? వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామని ప్రయత్నం చేస్తారు. కాకపోతే స్లోగా మూమెంట్ ఉంటుంది, ఫాస్ట్ మూమెంట్ కాకుండా స్లోగా. ఎందుకంటే ఇక్కడ మీకు ఎంతైనా సరే సప్తమ దృష్టి కూడా వక్ర దృష్టి ఉంటుంది కొంత. సో అందుకని కొంచెం స్లో అవుతూ ఉంటుంది. అందులో ఏంటంటే, ఎవరైనా ఇష్టపడిన వారిని చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యతిరేకత చెప్పడము, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయడము, మళ్ళీ అవతల వాళ్ళని ఒప్పించే ప్రయత్నం, ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించేస్తే చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి దీన్ని చూస్తాడు, వక్ర నుంచి వెనక్కి వెళ్ళి దీన్ని చూస్తాడు. మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ఫాదర్ స్థానాన్ని వివాహ సంబంధమై ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ. అందుకని ఒప్పుకోరు తొందరగా. క్లియర్ కట్ గా ఈ 4 మంత్స్ తర్వాత ఏమైనా అంటే అనుకూల ఫలితాలు ఉండే పరిస్థితి ఉంటుంది? 4 మంత్స్ తర్వాత అనుకూలత ఉంటుంది. 4.5 మంత్స్ ఆల్మోస్ట్ మనకి జూన్, అదే 4.5 మంత్స్ 15th November వరకు, అప్పటి వరకు కామ్ డౌన్ అవ్వడం బెటర్. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి సార్? వీళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే, విష్ణు నామాన్ని ఎక్కువగా స్మరించుకోవడం, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, త్రివిక్రమాయ నమః అని చేసుకుంటే మంచిది. రైట్. అయితే నామ నక్షత్రాల ప్రకారం చూసుకునే వాళ్ళకి కూడా రెమెడీస్ చెప్తున్నారు కాబట్టి, మరి కుంభరాశిగా చూసుకునే వాళ్ళకి ఎట్లాంటి రెమెడీ పనికొస్తుంది సార్? ఇది నామ నక్షత్రం అనుకోవాలి, నా దగ్గర జాతకమే లేదనుకునే వాళ్ళు కూడా రెమెడీస్ ఉంటాయి చెప్తారు. ఆ రెమెడీ ఏంటో చూద్దాం. మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం, అంటే ఎండ వర్షం ఇవన్నీ ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది కురోదినం సంవత్సరం, కొంచెం గొడవలకు ఎక్కువ దారితీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజాశని గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి, మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు, లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో, అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః, దీంతోపాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే, అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ ఇవ్వవచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు, అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా గనక పంచినట్లయితే కూడా ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఉంటుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 4.5 నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్? మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. సో ఈ 4.5 మంత్స్ మీరు ఇందాకే చెప్పారు, మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు, రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.